హలో గాయస్ వెల్కమ్ టు హస్ఫంగా మా ఇస్ సుస్వాని ఈరోజు రెసిపీ వచ్చేసి బటర్ మష్రూమ్ కర్రీనే ఎలా చేసుకోవాలో ఈ రెసిపీ అయితే మనకు రైస్లో కానివ్వండి లేదంటే చపాతీస్లోకి పుల్కాస్కి రకరకాల చపాతీ ఐటమ్స్లోకి అన్నిటి కూడా సెట్ అవుతుందనమాట అయితే టేస్ట్ అయితే అద్దరిపోతుంది అండ్ ఇంకా ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి వన్ కేజీ ఆఫ్ మష్రూమ్ ఫస్ట్ టైం చేయబోతున్నాను వన్ కేజీ ఆఫ్ మష్రూమ్ నార్మల్గా అయితే ఒక త్రీ ప్యాకెట్స్ వన్ ప్యాకెట్ టూ ప్యాకెట్ అలా చేస్తూ ఉంటాము ఈరోజైతే ఫైవ్ ప్యాకెట్స్ ఆఫ్ మష్రూమ్ని అయితే యూజ్ చేస్తున్నాము మా ఇంట్లో అంతమంది ఉన్నారు కదా సో అందుకనేసి ఇంకా అయితే నేనైతే రెగ్యులర్గా ఇలా కట్ చేస్తూ ఉంటాను మరీ సన్నగ్ కాదు అలా అని ఇంకా పెద్ద పెద్దగా కూడా వేయను నాకు ఎందుకో కొంచెము పెద్దగా ఉన్నాయంటే ఒక్కరిమే తినాలంటే ఎగుటవుతుంది అనేసి అండ్ టు గ్రేవీ కూడా బాగా మష్రూమ్కి పట్టుకోదేమో అనేసి ఇలా చేస్తూ ఉంటాను సో ఇది పూర్తిగా మీ ఆప్షన్ ఈ మష్రూమ్స్ పేర్లు బట్టన్ మష్రూమ్ అని అంటారు ఇవి మార్కెట్లో మనకు అవైలబుల్లో ఉంటాయి అండ్ ఇంకొకటి ఎక్స్పైరీ పీరియడ్ చెక్అవుట్ చేసుకొని యూస్ చేస్తూ ఉండండి ఇంకా అయితే నేను తప్పకుండా ఫస్ట్ వాష్ చేసిన తర్వాత ఇలా కట్ చేసుకుంటాను నెక్స్ట్ ఒక బాయిలింగ్ వాటర్ లాగా ఒక పెద్ద బాండి పెట్టేసి వాటర్ వేసి సాల్ట్ వేసి బాగా మరిగిన తర్వాత కట్ చేసుకున్న ఈ మష్రూమ్స్ను వేసుకొని ఒక్క ఐదు ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకుంటాను అనమాట నాకు ఎందుకో డౌట్ అనమాట ఇందులో ఉన్న ఏ మైక్రో ఆర్గానిజమ్స్ ఆర్ఎల్స్ ఏదైనా డర్ట్ డస్ట్ అలా మనకు రాదు కదా వాటర్తో కడిగినా కానీ ఇలా చేస్తే పూర్తిగా పోతుంది అనేసి ఇలా చేస్తాను అండ్ ఇంకొకటి కుకింగ్ టైంని కూడా మనం తగ్గించుకోవచ్చు ఇలా చేస్తే మష్రూమ్స్ కాస్త ఉడుకుతాయి కూడా సో అందుకనేసి ఇలా చేస్తూ ఉంటాను సో ఒక సిక్స్ టు సెవెన్ మినిట్స్ తర్వాత ఇలా మొత్తం అంతా డ్రైన్ చేసుకోవడమే అనమాట ఇలా డ్రైన్ చేసిన తర్వాత వాటర్ చూడండి ఎంత మురికిగా ఉంటాయో మార్కెట్లో అప్పుడప్పుడు చిన్న సైజు మష్రూమ్స్ దొరుకుతూ ఉంటాయి ఫ్రెష్గా ఉంటే డైరెక్ట్గా వేసేసుకోండి అలా ఫ్రెష్గా లేదు అని అంటే సేమ్ ఇలా కట్ చేసేసుకోకుండా వాటర్లో వేసుకొని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది నేను కూడా అప్పుడప్పుడు అవి దొరుకుతాయి అలానే చేస్తాను ఇలా కట్ చేసేయనమాట ఈ వాటర్ని చల్లారిన తర్వాత ప్లాంట్స్ కూడా వేసుకోండి బట్ సాల్ట్ ఎక్కువగా ఉంటే మాత్రం ప్లాంట్స్ యాడ్ చేయొద్దు నెక్స్ట్ ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ టమాటోస్ సో ఆనియన్స్ని అయితే ఇక్కడ నేను నాలుగు పెద్దవి యూస్ చేస్తున్నాను టమాటోస్ అయితే ఫైవ్ నాటు టమాటోస్ పుల్లగా ఉంటే మాత్రం తక్కువగా టమాటో క్వాంటిటీని తీసుకోండి అండ్ ఆనియన్స్ అయితే ఎక్కువగానే తీసుకోండి గ్రేవీ ఎంత కావాలి అని అంటే అంత ఆనియన్స్ యూస్ చేయండి సో అంతే రేషియో అండ్ ఇంకా ఇక్కడైతే ఒక బాండీలో ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ టమాటోస్ కాస్త ఉప్పు వేసేసి టమాటోస్ అండ్ ఆనియన్స్ బాగా మనకు కుక్ అయ్యాయని తెలిసేంతవరకు కుక్ చేసుకోవాలి అలాగే పిరికెడ్ అన్ని క్యాషస్ను కూడా యాడ్ చేసుకోండి మనకు మంచిగా కమ్మగా టేస్ట్ రావాలంటే మాత్రం తప్పకుండా క్యాషస్ వేసుకోవాల్సిందే సో మూత పెట్టేసి ఇంకా ఎంతవరకు కుక్ చేసుకోవాలి ఇప్పుడు డ్రైన్ చేసిన ఈ మష్రూమ్స్ అయితే చూపిస్తున్నాను హాఫ్ ఎగ్ లాగా హాఫ్ మష్రూమ్ బాయిల్ అయిందనమాట అండ్ ఇంకా ఈ బేస్ ప్యూరీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే కుక్ అవుతూనే ఉన్నాయి ఈ వాటర్ అంతా వాపరేట్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ టైం అయితే పడుతుంది ఇంకా మొత్తం వాటర్ అంతా వాపరేట్ అవ్వాలి టమాటోస్ కూడా స్మాష్ అయ్యేంత వరకు ఉంచి ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోండి కర్రీలోకి చపాతి కాంబినేషన్ బాగుంటుందనేసి అమ్మ చపాతీలు అయితే చేస్తుంది అనమాట ఇంకా పూర్తిగా చల్లారింది చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుంటున్నాం అనమాట టూ బ్యాచెస్ లాగా లేదంటే సింగిల్ బ్యాచ్ లాగా మీ ఇష్టము క్వాంటిటీ ఎంత ఉంటే అంతా ఇక్కడైతే నేను తీసుకున్న క్వాంటిటీకి టూ బ్యాచెస్ లాగా ఇలా మిక్సీ పట్టేశాను చూడండి ప్యూరే ఇలా బాగా సాఫ్ట్గా మెత్తగా ఉంచేంత వరకు మిక్సీ పట్టేసుకోవడం అనమాట నెక్స్ట్ బాండిలో ఆయిల్ వేసేసుకొని బిర్యానీ స్పైసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ వేసేసుకోండి మంచి అరోమా టేస్ట్ వస్తుందనమాట బాగా గోల్డెన్ కలర్ లాగా అలా కలర్ వస్తాయి కదా స్పైస్ స్మెల్ వస్తుంది అలా వచ్చిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా చేసుకుంది వేసుకోండి ఇంకా బాగుంటుంది టేస్ట్ మనము మిక్సీలు పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని స్టోర్ చేసినది టైం లేకుంటే పర్లేదు కానీ టైం ఉంది అని అనిపిస్తే మాత్రం ఫ్రెష్గా ఉన్నదే ప్రిఫర్ చేయండి చాలా బాగుంటుంది సో అది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న ఈ ప్యూరే పేస్ట్ని అయితే వేసేసుకోవాలి ఇందాక నేను యూజ్ చేసేటప్పుడు ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని అయితే యాడ్ చేశాను నెయ్యి అండ్ ఆయిల్ కలిపి వేసేసుకోవచ్చు కొంచెం టేస్ట్ బాగుంటుంది బటర్ ఉంటే బటర్ వేసుకోండి బట్ నేనైతే లాస్ట్లో వేస్తాననేసి ముందు వేయట్లేదు అండ్ ఇంకా ఈ ప్యూరే ఏదైతే ఉందో ఆయిల్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక్కొక్క ఇంగ్రీడియంట్ని యాడ్ చేసేసుకోవడం అనమాట సాల్ట్ అయితే తక్కువగానే వేసుకోండి ఎక్కువగా వేసుకోకండి అండ్ కాస్త పసుపు అండ్ అలాగే కారం పొడి స్పైస్కి తగ్గట్టుగా కారం పొడి వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ అండ్ కాశ్మీర్ రెడ్ చిల్లీ పౌడరు వన్ టేబుల్ స్పూన్ వేసుకోండి మంచి కలర్ వస్తుంది రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి అండ్ అలాగే రెండు టేబుల్ స్పూన్ల గరం మసాలా కొద్దిగా పెప్పర్ని కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది సో లే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మొత్తం అన్నీ మిక్స్ అయ్యేలాగా చూసారు కదా కలర్ ఏమాత్రం చేంజ్ అయిందో చాలా బాగుంటుంది ఈ కలర్ చూడ్డానికి కూడా అండ్ ఇంకా ఈ టైంలో కింద అడుగు అంటకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి మంటని సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఎలా అంటే ఈ కుకింగ్ ప్రాసెస్ ఆయిల్ పైన తేలాలన్నమాట సో మూత పెట్టి మంటని సిమ్లో పెట్టేసి ఆయిల్ లైట్గా పైన రిలీజ్ చేస్తూ ఉంటుంది కదా అలా అయ్యేంతవరకు కుక్ చేసుకుంటే మనకి ఇది కుక్ అయినట్టు అనమాట చూసారు కదా ఆయిల్ రిలీజ్ అయ్యింది అండ్ ఇక్కడ మనము యూస్ చేసిన ఆయిల్ క్వాంటిటీ కూడా తక్కువ కాబట్టి ఇక్కడ ఎక్కువగా కనిపించ లైట్గా కనిపిస్తుంది మనకు సో అందుకనేసి అలా వచ్చిన తర్వాత ఇందులోకి వాటర్ని అయితే అడ్జస్ట్ చేసుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ మరీ పల్చగా ఉండకూడదు మళ్ళా థిక్గా ఉండకూడదు సో మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలంటే మాత్రం సో వాటర్ అడ్జస్ట్ చేసుకునే క్యాపబిలిటీ ఉండాలి మనం తీసుకున్న గ్రేవీ ప్యూరే ఎంత ఉంది అండ్ గ్రేవీ కన్సిస్టెన్సీ వస్తుంది అనేది ఉంటే అలా వేసుకోండి లేదంటే కుకింగ్ టైం చాలా ఎక్కువ అవుతుంది అంత దగ్గరకు వరకు కుక్ చేసుకోవాలి లేదంటే సో అందుకనేసి ఇక్కడ మాకు ఎంత కావాలో అంతవరకు యూస్ చేస్తున్నాము అందరం చపాతీలోకి కనేసి కాస్త గ్రేవీగా ఉండేలాగా చేసుకుంటున్నాం అనమాట ఇక్కడైతే మేము రెండు గ్లాసుల వాటర్ని అయితే వేసుకున్నాము అండ్ ఇంకా మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు బాయిల్ చేసుకుంటే కానీ ఈ బాయిలింగ్ అయితే అవ్వదు సో ఇంకా టెన్ మినిట్స్ తర్వాత బాయిలింగ్ స్టార్ట్ అయ్యింది ఈ బిట్వీన్లో మనము కుక్ చేసుకున్న ఈ మష్రూమ్స్ని అయితే యాడ్ చేసేసుకోవాలి ఈ మష్రూమ్స్ అన్నీ కూడా యాడ్ చేసిన తర్వాత అనుకున్నాము ఈ గ్రేవీ సరిపోతుందా లేదా అని చూస్తే పర్లేదు సరిపోతుంది అని అనిపించింది అండ్ ఇంకా చూసారు కదా ఈ బిట్వీన్లోనే మనము స్పైసెస్ ఏమైనా తక్కువ ఎక్కువ ఉన్నా కానీ అడ్జస్ట్ చేసేసుకోవడం అనమాట సో ఇలా మొత్తం కుక్ చేసుకుంటూ ఉండాలి ఆల్మోస్ట్ మళ్ళీ మూత పెట్టేసి ఒక్క పది నిమిషాల పాటు కుక్ చేసుకోండి కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి నేనైతే బటర్ని యాడ్ చేస్తున్నా అని చెప్పాను కదా బటర్ని ఎలా చేస్తానంటే ఇంట్లో ఫ్రెష్గా ఉన్న పాల మీగడ ఉంటుంది కదా దాన్ని తీసేసుకొని ఇలా బీట్ చేసామనుకోండి ఏదైనా ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత కాస్త స్పూన్తో అని స్పీడ్గా మనము బీట్ చేసామంటే చాలు బటర్ రెడీ అయిపోతుంది సో నేనైతే అలానే చేస్తూ ఉంటాను సో ఇమీడియట్గా అండ్ ఇంకా మనం ఇలా కూడా వేసేసుకోవచ్చు మామూలుగా మనము బయట క్రీమ్ దొరుకుతుంది కదా అలా అలాగే ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్ అన్నీ వేస్తుంటారు సో అందుకనేసి ఇంట్లో ఉన్న వాటితోని ఇలా చక్కగా కర్రీస్ చేసుకోవడానికి ట్రై చేయండి సో నేనైతే క్రీమ్ ప్లేస్లో ఇలా బటర్ని యాడ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా ఫైనల్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కసూరి మీతి కసూరి మీతిని కూడా మనం ఎంచక్కగా ఇంట్లో చేసుకోవచ్చు మెంతి ఆకుల్ని ఎండలో కాకుండా గోడచాటున ఎండ ఎండబెట్టేసుకొని మెత్తగా పొడిని ఇలా వేసేసుకుంటూ సరిపోతుంది అండ్ అలాగే ఇందాక మనం చేసుకున్న బటర్ని రెండు టేబుల్ స్పూన్లను యాడ్ చేసేసుకొని మంటను ఆర్పేసుకోవడమే అనమాట ఈ బిట్వీన్లో మనము ఫస్ట్ చూసిన కలరు నెక్స్ట్ చూసే కలర్ చేంజ్ అయిపోతుంది అలా కలర్ ట్రాన్సాక్షన్ అనేది చూస్తాము ఎందుకంటే బటర్తో మనకు మంచి టేస్ట్తో పాటు కలర్ కూడా చేంజ్ అవుతుంది చక్కగా తెల్లగా తయారవుతుంది అనమాట పొగలు కక్కడం వల్ల మీరు కూడా అంత త్వరగా చూడలేకపోవచ్చు ఒక రెండు నిమిషాలు ఆగండి పొగలు ఆఫ్ అయిన తర్వాత చూపిస్తున్నాను చూసేసేయండి కర్రీ డన్ అనమాట ఇంకా ఈ కర్రీని వేడి వేడిగా సర్వ్ చేస్తే చాలా బాగుంటుందనేసి ఇంకా చపాతీలు కూడా మీటి గట్టిగా చేసేస్తున్నాము ఇంకా అమ్మ నేను మొత్తం ఈ ప్రాసెస్ అంతా టెక్అప్ చేసామన్నమాట ఇంట్లో జ్వరాలు నడుస్తున్నప్పుడు కూడా టేస్ట్ బర్డ్స్కి టేస్ట్ కావాలి అని అనేలాగా రకరకాల వంటలు చేసుకొని తిందామనే ధ్యాసనే ఉంది సో అందుకనేసి వంటలు చేసుకొని తింటున్నాము ఇంకా ఈ టేస్ట్ విషయానికి వస్తే అందరూ కూడా యునానిమస్గా బాగుందని చెప్పేశారు ఇంకా మా కష్టానికో లేదంటే టేస్ట్ నిజంగానే బాగుందో తెలియదు కానీ వాళ్ళైతే నచ్చిందని చెప్పారు చూద్దామా మనం టేస్ట్ చేసేంతవరకు తెలియదు కదా అనేసి మా మామకు కూడా నచ్చిందంట ఇంకా మా నాన్న అయితే టేస్ట్ బాగుంది అని చేసావు రెస్టారెంట్ పెట్టుకో అని చెప్పాడు ఇంకా మా పిల్లలకైతే టేస్ట్ బాగుందంట వాళ్ళకు తగ్గట్టుగా చేసామనేసి వాళ్ళు మెచ్చుకుంటూ ఉన్నారు ఇంకా మా అత్తకైతే టేస్ట్ నచ్చిందంట సో రెసిపీ ఎలా చేసుకుంటారో చెప్పవా అంటే మన వీడియోలు ఉన్నాయి కదా చూసుకో అని చెప్పాను ఇంకా అదనమాట విషయము ఇంకా మేం టేస్ట్ చేసినది పెట్టలేదు ఎందుకంటే మమ్మల్ని ఎవరు తీయలేదు టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుంది సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండ్ స్టే ట్యూన్ బై బాయ్